Visaka Jilla Anakapaliloni Stanika Gandhinagar Anjaya Colonilo Velsina Sri Venkateswara Devastanamlo Dhanur Masam Sandarbhanga Devastana Pradhana Archakulu Rejeti Gopa Appalacharyulu Swamivari Dhruvamurtini Jagan Mohani Avataramlo Alankarimpachesaru Isandarbhanga ayana Matladutu Swamivari Dasavataramlo Bhaganga Dhanur Masa Nela Rojulu Padi Avataralanu Moodu Rojulu Oka Avataram Chopuna Vaishnava Devalayallo Govindunuki Alankaristaranaru Desamlo Mari Ekkada Jagan Mohini Avataram Undadani Dasavataralalo Leni ee Jagan Mohini Avatarani Pratyekanga Oka Tirupatiloni Malayappa Murtiki Alankarimpachestarani Alage Sthanika Venkateswara Swami Devasthanamlo Dhruvamurtike Jagan Mohini Rupamlo Alankaristamannaru Purana Itihasalanu Batti Amrutam Kosam Deva Danavulu Mandara Parvatanni Chilu Kinapurud Bavinchina Amrutani, Dana Vulaku Andakoda Dana Uddesam Tosri Maha Vishnu Jagan Mohini Avataram Dalchi, Asurulaku Suranu Andinchi, Devataluku Amrutam Andinchina Mohana Karam, Yavataramanaru Ante Kakunda Paramasivun Saitam Parvasimpajesi, Sabarimale Vasudu, Ayapaku Janmanichina Jagan Mohini Avataramanianaru. Vaishnava Devalayallo Bhudevi Sridevilaku Pasupu Kunkumalu Istarani Swamivari Avataramlo Unnappudu Matram Swamivarike Bhaktulu Pasupu Kunkumalu Samarpistarannaru Ee Mahabhagyam Kevalam 3 Rojulu Anaga December 31 January 1 2 Tarikululo Matrame Labhistundani Swamivarini Darshinchukoni Ayana Krupa Kataksha Vekshanalu Pondavalsindiga Koraru ఓం నమో శ్రీ వెంకటేశాయ అనకాపల్లిలో గాంధీ నగరం అంజయ్య కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ధనుర్మాసం ప్రత్యేకమైన ఉత్సవాలు జరిపించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఈ ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనునిత్యం జరిగేటువంటి కార్యక్రమాలలో విశేషమైనటువంటి కార్యక్రమాలు స్వామివారికి భక్తులందరికీ తెలిసినటువంటి అవతారాలు పది అవతారాలు దశావతారాలు కానీ శ్రీమన్ నారాయణ మూర్తి వారు ఎత్తినటువంటి అవతారాలు ఘట్టాలు అన్ని పురాణాలను బట్టి చూస్తే 22 అవతారాలుగా మనకు తెలియజేస్తున్నది అందులో భక్తులకు తెలిసినటువంటి పది అవతారాలు దశావతారాలు ఈ దశావతారాలు మాత్రమే అన్ని దేవాలయాల్లో అలంకారం చేయడం జరుగుతుంటుంది కానీ విశేషంగా మన దేవస్థానంలో జగన్మోహిని అవతారం అనేటువంటిది కూడా స్వామి ఎత్తడం జరిగింది ఈ అవతారంలోనే స్వామి అయ్యప్ప స్వామి పుట్టాడని చెప్పి జన్మించాడని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుచేతనంటే పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతలు రాక్షసులు కూడా దివ్యమైనటువంటి వస్తువుల కోసం అంటే ఏవైతే సృష్టి ప్రారంభమైన తర్వాత జనాలకు ఏవైతే అవసరమైనటువంటి వస్తువులు ఉంటాయో ధనమైనా ధన్వంతరి అయినా అమృతమైనా ఇవన్నీ కూడా ఏవైతే అవసరమైనటువంటివి ఉన్నాయో వాటి కోసం పాల సముద్రాన్ని చిలకడం జరిగింది ఆ పాల సముద్రం చిలికినటువంటి సమయంలో వచ్చినటువంటి అమృత కలశం ఏదైతే ఉందో ఆ అమృత కలశం కోసం దేవతలు రాక్షసులు కూడా పోటీ పడతారు ఆ పోటీ పడినటువంటి సమయంలో శ్రీమన్ నారాయణ మూర్తి వారు దేవతలకి అమృతాన్ని పలిచి ఆ రాక్షసులకి ఆలాహలాన్ని పంచినట్టుగా శాస్త్రం తెలియజేస్తున్నది ఆ సందర్భముగా స్వామి ఈ జగన్మోహన రూపాన్ని ఎత్తినట్టుగా తెలియజేస్తున్నాయి శాస్త్రం అలాంటి విశేషమైనటువంటి ఈ అవతారము తిరుమల తిరుపతి దేవస్థానంలో మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దేవస్థానం వారు మాత్రమే అది కూడా మలయప్ప స్వామికి అలంకారం చేస్తారు కానీ మన సన్నిధిలో మాత్రం ప్రత్యేకించి ధ్రువమూర్తికి అలంకారం చేయడం అనేటువంటిది ఈ దేవాలయం పుట్టబడిన దగ్గర నుంచి కూడా స్వామికి విశేషంగా జరుగుతున్నటువంటి సేవ అనునిత్యం ప్రతిరోజు సంవత్సరం పొడవునా స్వామివారికి పుష్పాలు తులసి వగేరాతో అర్చన చేస్తాం కానీ ఈ 3 రోజులు మాత్రం స్వామివారికి కుంకుమతో మాత్రమే అర్చన చేస్తాం అదేవిధంగా సంవత్సరం పొడవునా పక్కన ఉన్నటువంటి దేవేరులిద్దరికి అలివేలమంగా పద్మావతి వారికి ఆ గాజులు పసుపు కుంకుమ సమర్పిస్తారు కానీ ఈ 3 రోజులు విచిత్రం ఏంటంటే స్వామివారికి పసుపు కుంకుమ గాజులు చీర రవికెలగుడ్డ సమర్పించుకునేటువంటి అవకాశం అలాంటి విశేషమైనటువంటి ఈ 3 రోజులు కూడా స్వామికి భక్తులు విపరీతంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శిస్తూ ఉంటారు అదేవిధంగా స్వామికి ఈ నెల రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా భోగి రోజున గోదా కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది దీని అవతారం తర్వాత మరలా కూడా